ఇక్కడ కనిపిస్తున్న ఈ తీగల వంతెనపై రైలు ప్రయాణిస్తుంది అంటే కేబుల్ రైల్వే బ్రిడ్జ్ అన్నమాట ఇది దీనిని ఉద్దంపూర్ శ్రీనగర్ బరముల్లా రైల్వే లైన్ పై నిర్మించారు సాధారణంగా హిమాలయాల్లోని కఠిన వాతావరణంలో బ్రిడ్జీలు కట్టడం చాలా కష్టం అయినప్పటికీ ఆ పని చేసి చూపించింది రైల్వే డిపార్ట్మెంట్ మొత్తంగా ఈ బ్రిడ్జి పొడవు 725 మీటర్లు ఇందులో 90 తీగలతో కేబుల్ బ్రిడ్జి 473 మీటర్లు ఉంటుంది గంటకు సుమారు 200 కిలోమీటర్ల వేగంతో వచ్చే తుఫాన్ల నుంచి కూడా ఈ వంతెన తట్టుకోగలదు 2018 ఏప్రిల్లో ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు ప్రస్తుతానికి 90% పనులు పూర్తయ్యాయి త్వరలోనే జాతికి అంకితం చేరున్నారు ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే డైరెక్ట్గా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే లైన్స్కు ఎలాంటి ఆటంకం ఉండదు కాశ్మీర్ లోయల్లో మంచు కురిసే సమయాల్లో చాలా రోడ్లు బ్లాక్ చేస్తుంటారు అలాంటి సమయంలో రాకపోకలకు చాలా ఇబ్బందులు ఉంటాయి అయితే ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ఇక 365 రోజులు నాన్ స్టాప్గా ప్రయాణించవచ్చని చెబుతున్నారు అధికారులు ये बहुत ही महत्वपूर्ण हिस्सा है इस पुल का। जब इस पुल के बनने के बाद ये देश के पूरे बाकी कश्मीर से लेकर कन्याकुमारी तक सीधी रेल सेवाएं चालू हो जाएंगी। और इस सेक्शन की सबसे बड़ी खासियत बात यह है कि जैसा कि आपको पता है, जब कश्मीर वैली में बर्फ पड़ती है तो ये कई बार रास्ता बंद हो जाता है, हाईवे क्लोज हो जाता है, लेकिन ये रेल लाइन पूरी होने के बाद पूरे वर्ष इस पर आवाजाही रहेगी और ये रेल संपर्क से हम देश ये कश्मीर वैली घाटी देश के पूरे क्षेत्र से जुड़ी रहेगी।